ఈరోజు సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ, మొన్న కేటీ రామారావు గారు మాట్లాడుతూ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మీద చేసిన, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చేసిన కొన్ని విషయాలన్నీ నేను ఇంటర్వ్యూని ఎందుకు అవుతున్నానంటే, ఆన్ రికార్డ్గా వారు చెప్పిన విషయాలు వాస్తవాలు కాదనే విషయానికి నేను ఈ సభ్యులందరూ కూడా ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నాను. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బేసిక్గా రేషన్ బియ్యం ఇవ్వడానికి గతంలో చాలా కమోడిటీ ఇచ్చేది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం బియ్యం ఇవ్వడానికే పరిమితమైంది. అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి ఇదివరకు కొంత ఎక్కువ క్వాంటిటీ ఇస్తుండే, గత 2-3 ఏళ్ల సంది కేవలం గత ప్రభుత్వం 1 కిలో బియ్యంకే పరిమితమైంది. గత 10 ఏళ్లుగా గత ప్రభుత్వం ఈ రేషన్ బియ్యం కింద సబ్సిడీ ఇవ్వనందుకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ యొక్క డెట్, వీళ్ళు అధికారంలో వచ్చినప్పుడు 3,300 కోట్లుంటే ఈరోజు 56,000 కోట్లకు పెరిగిందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ద డెట్ ఆఫ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హ్యాస్ గ్రోన్ ఫ్రమ్ 3,361 క్రోర్స్ టు 56,000 క్రోర్స్. కేవలం వీరు ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వనందుకే నేను మనం చేస్తున్నారు. మరి అదేవిధంగా నేను పూర్తి చేసినాక వాళ్ళు మాట్లాడమని చెప్పండి. అదేవిధంగా 56,000 కోట్ల అప్పు కాకుండా, శ్రీ మహేష్ రెడ్డి గారు, నేను అయినాక మీరు మాట్లాడండి ప్లీజ్, అయినాక మాట్లాడండి. సరే ఫైనల్ స్పీకర్ గారు, ఒక విషయము అంటే, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నిరుపేదలకి బియ్యం ఇచ్చే కార్పొరేషన్కి గత ప్రభుత్వం 10 ఏళ్లలో 1 సంవత్సరం కూడా పూర్తి సబ్సిడీ విడుదల చేయనందుకు 56,000 కోట్లకు అప్పు పెరిగింది. 56,000 కోట్ల అప్పు పెరగడమే కాకుండా ఈరోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ యొక్క నష్టాలు, లాసెస్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గత ప్రభుత్వం యొక్క లెగసీ నష్టాలు 11,500 కోట్లు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో వాళ్ళు వదిలిపెట్టిన నష్టాలు 11,500 కోట్లు. ఏ స్టేట్లో అంటే అన్నిట్లో మీరు ఎట్లా అవుట్ స్టాండింగ్ పబ్లిక్ డెట్ వదిలిపెట్టినంటే, కేవలం సివిల్ సప్లైస్ కార్పొరేషన్కే ఇప్పుడు యాన్యువల్ ఇంట్రెస్ట్ పేమెంటు 3,000 కోట్లు కట్టాల్సి ఉంది. అది మరి గత ప్రభుత్వం యొక్క నిర్వాహకం అని చెప్పి నేను మనవి చేస్తూ, అదేవిధంగా 11,500 కోట్లు నష్టం ఎప్పుడు, ఈరోజు అన్సెక్యూర్డ్గా 22,000 కోట్ల ప్యాడీ స్టాక్ మీరు రైస్ మిల్లర్ దగ్గర పెట్టారు. ఎనీ సెక్యూరిటీ, నథింగ్, బ్యాంక్ గ్యారంటీ ఏం లేదు. ఈరోజు 22,000 కోట్ల ప్యాడీ మీరు ఫాలో అయిన ప్రొసీజర్ మేరకు రైస్ మిల్లర్ దగ్గర ఉంది. అది ఎంత మేరకు రిట్రీవ్ అవుతుందో నోబడీ నోస్. ఆడిట్ అండి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ది, ప్యానల్ స్పీకర్ గారు, లాస్ట్ ఆడిట్ ఇయర్ 2018-19 ఇప్పుడు పూర్తవుతుంది. అంటే గత 4 ఏళ్ల సంది ఆడిట్ కూడా లేదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు సప్లై చేస్తున్న బియ్యం గురించి, 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం, కేవలం 1 కిలో బియ్యం గత ప్రభుత్వం సప్లై చేసిన విషయం కూడా నేను యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని గుర్తు చేస్తున్నా. ఈ 6 కిలోలు కూడా ఈరోజు 70-75% రేషన్ బెనిఫిషియరీస్ ఎవరూ తినడం లేదు, క్వాలిటీ పూర్ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఆ 5 కిలోలకు కానీ, రాష్ట్ర ప్రభుత్వం 1 కిలోకి కానీ మీరు ఖర్చు పెడుతుంది రైస్ ప్రొక్యూర్మెంట్కి 39 రూపాయలు కిలో ఖర్చు పెట్టి. ఆఫ్టర్ ఐ ఫినిష్ నేను అయిపోయినా మాట్లాడే గారు, మీరు గంటలు మాట్లాడుతుంది సపరేట్ కూర్చున్నాం. సరే, లెట్ మీ కంప్లీట్. ఈ 6 కిలోల బియ్యం ఏది కేంద్ర, మీకు ఇస్తాను, వారి మాట్లాడండి, మీరు మాట్లాడ కూర్చోండి, మీకు ఇస్తాను, వారు మాట్లాడండి, మీకు ఇస్తాను, కూర్చోండి, వారిని మాట్లాడండి, తర్వాత మీకు ఇస్తాను, కూర్చో, మీకు ఇస్తాను, కూర్చోండి, మీకు ఇస్తాను,
హరీశ్రావు గారు కూర్చోండి. సరే, ఇప్పుడు ఈ 6 కిలోల బియ్యం అంటే ఒక్కొక్క కిలో బియ్యం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ 39 రూపాయల కిలోకి ప్రొక్యూర్మెంట్ చేసి ఈ రాష్ట్రంలో ఈరోజు ఆ రైస్ క్వాలిటీ ఎట్లుందంటే 70-75% రేషన్ బియ్యం ఈరోజు డైవర్ట్ అవ్వడం, మిస్యూజ్ కావడం, వేరే యూస్ చేయడం మీ అందరికీ తెలిసిన విషయమే. అది ఇప్పుడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మరి గత ప్రభుత్వంలో పనితీరు. అదేవిధంగా వీళ్ళు ఎంత పొలిటిసైజ్ చేశారంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇంత ఇన్ డెట్ ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఈ స్టాకులు మేము కొంత కొనుక్కుంటాం, నెలకి 2.5 లక్షల టన్నులు మీ దగ్గర బియ్యం కొనుక్కుంటుంటే స్టాక్ ఉన్నా సరే కేవలం పొలిటికల్ కారణాల వల్ల వారికి ఆ రైస్ అమ్మలేదనే విషయం కూడా నేను ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా ప్రొక్యూర్మెంట్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో మరి చాలా చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి, సరే కొంత సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిలియర్ ఉన్నా డాక్యుమెంటేషన్ సరిగ్గా చేయనందువల్ల కొన్ని వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా రావాల్సింది. మీరు సబ్సిడీ ఇవ్వరు రైస్ కింద, ప్రొక్యూర్మెంట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ డిలే చేస్తుంది. మరి ఈ విధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఈరోజు 56,000 కోట్ల అప్పు, 11,000 కోట్ల నష్టంలో ఉన్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా హరీష్ రావు గారు మీరు కొత్త ప్రాజెక్టులు మాట్లాడారు, ఎంక్వైరీ చేయండి చేయండి అన్నారు, తప్పనిసరిగా చేస్తాం, తప్పనిసరిగా చేస్తాము, చేసిన వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పుకుని మనం చేస్తున్నా. మరి ఒకటి, నేను ఒక నిమిషం, ప్యానల్ స్పీకర్ గారు ఎంత దుర్మార్గంగా జరిగిందంటే ఇరిగేషన్ శాఖ, సరే 21,000 కోట్లు జరిగిందా, 100,000 కోట్లు జరిగిందా, 90,000 కోట్లు జరిగిందా, సరే దోస్ ఆర్ డీటెయిల్స్. 90-95,000 క్రోర్స్ ఖర్చు పెడితే మరి మీ సభ్యులకు కూడా తెలవాలి, 90-95,000 క్రోర్స్ మీరు ఖర్చు పెట్టిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కొత్త ఆయకట్టు జనరేట్ ఎంత అయిందండి, న్యూ ఆయకట్టు ఎంత జనరేట్ అయింది? సిఏజీ రిపోర్ట్ ప్రకారము 40,000 ఎకరాలు. సరే ఇప్పుడు మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చెప్పే లెక్కలు 100,000 ఎకరాల కంటే కొద్ది ఎక్కువ, అంటే ఆల్మోస్ట్ 1,00,000 క్రోర్స్ ఖర్చు పెడితే ఓహో ఓహో అని చెప్పుకున్నారు, ప్రపంచం చెప్పుకున్నారు, ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్ట్ చెప్పుకున్నారు. కొత్త ఆయకట్ క్రియేటెడ్ ఈజ్ ఓన్లీ అబౌట్ 1,00,000 ఎకర్స్, 100,000 కోట్లు ఖర్చు పెడితే. మరి పాలమూరు రంగారెడ్డికి 25,000 కోట్లు ఖర్చు పెట్టారు, కొత్త ఆయకట్టు క్రియేటెడ్ 0, 0. నో, బికాస్ మీరు ఇట్ ఇస్ ఆన్ స్టేట్ ఫైనాన్సెస్. మీరు ఏమన్నారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అద్భుతంగా చేసినారు. నేనేం చెప్తున్నా, మీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు ఏదైతే ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచినరో ఇట్ ఈస్ ఆల్ బీన్ ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇది మీరు జరిగిందని నేను యూనో క్లారిఫికేషన్ ఇస్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టుకి 100,000 కోట్లు ఖర్చు పెడితే 100,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, పాలమూరు రంగారెడ్డికి 25,000 కోట్లు ఖర్చు పెడితే కొత్త ఆయకట్టు క్రియేటెడ్ 0, 0 ఎకర్స్. సీతారాం సాగర్కి 7,500 కోట్లు ఖర్చు పెడితే కొత్త ఆయకట్టు క్రియేటెడ్ 0, 0 ఎకర్స్. అంటే ఇన్ని 100,000 కోట్లు అప్పులు తీసుకొచ్చి మీరు కొత్త ఆయకట్టు క్రియేట్ చేయకుంటే ఈ రాష్ట్రాన్ని అప్పులో ముంచిన వాళ్ళు కాదా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా స్పీకర్ గారు మీ ఇది మొత్తం శాసనసభకి తెలంగాణ ప్రజానీకాన్ని తిరగాలి. మేడిగడ్డలో జరిగిన విషయం క్రిమినల్ నెగ్లిజెన్స్, వరుస సమీక్షల తర్వాత నేను చెప్తున్నా, మేడిగడ్డ బ్యారేజ్ పూర్లీ డిజైన్, పూర్లీ బిల్ట్. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక బ్యారేజ్ కొలాప్స్ కావడం అసలు నేను ఏ డేట్ జరిగిందండి, 21 అక్టోబర్ వాళ్ళ ప్రభుత్వం ఉన్నది ఎప్పటి వరకు, బహుశా 10 రోజుల కింద వరకు. ఆనాటి ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు చూస్తుంటే దేర్ ఆర్ మెనీ అలార్మింగ్ సిగ్నల్స్, ఎవరు రియాక్ట్ కాలేదు, ఎవరు దాని మీద ఏమి రెక్టిఫికేషన్ చర్యలు తీసుకోలేదు. నిన్న ఏది ఏజెన్సీ కన్స్ట్రక్షన్ వచ్చినరో వాళ్ళు ఏమంటారు,
మీరు డిజైన్ ఇచ్చిండ్రు, మీరే స్పెసిఫికేషన్ ఇచ్చిండ్రు, మీరే మెటీరియల్ చెప్పిండ్రు, దాని ప్రకారం కట్టినావు. ఇంజనీర్లు అడిగితే ఇదేం డిజైన్ అంటే అప్పుడు ఎవరు సార్ ఉన్నారు, మొత్తం డిజైన్ ఒక ఆయన కదా ఆయన కట్టమని మేము కట్టినాం. ఇట్ ఈస్ అంటే ఐఎమ్ సేయింగ్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ, నథింగ్ ఇస్ యునో గ్రేట్ రెస్పాన్స్ చెప్తున్నది. మేడిగడ్డ బ్యారేజ్ పియర్, ఆ పియర్ ఉంటుంది కదా బ్లాక్ నెంబర్ 7, వాళ్ళని ఐ విట్నెస్ అడిగితే పెద్ద శబ్దం వచ్చింది, కొలాప్స్ అయిపోయింది. ఒక్కసారి 5 feet కొలాప్స్ అయిపోయింది లోపలికి. సరే నేను అడిగిన వాట్ ఈస్ ద వర్స్ట్ సినారియో, వాట్ ఈస్ ద బెస్ట్ సినారియో, వాళ్ళ అదర్ ఏజెన్సీస్తో యాజ్ ఎ గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, ఐ హావ్ ట్రైడ్ టు ప్రొటెక్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ పీపుల్ అండ్ ద గవర్నమెంట్. హౌ డు వి రెక్టిఫై సిచ్యువేషన్? వాళ్ళు ఏమంటారంటే సరే ఇప్పుడు ఏదో October 21 జరిగితే ఈరోజు ఏంది 15th or 16th 17th 18th, ఇప్పటి వరకు సరే ఆ 40 రోజుల్లో వాళ్ళు కంటిన్యూ 40 రోజుల్లో సీరియస్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ కూడా జరగలేదు. ఇప్పుడు ఎల్ఎన్టీ ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే మాకు ఉన్న అభిప్రాయంలో జియాలజీ సరిగా చెక్ చేయలేదు, డిజైన్ సరిగా లేదు, కాబట్టి పియర్ యొక్క ఫౌండేషన్ కొలాప్స్ అయింది. మరి ఏం చేయాలి దానికి? మొత్తం బ్లాక్ 7 యొక్క లాంగవిటీ గురించి మరి ఏం చేయగలుగుతామో మరి వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, బట్ ఇట్ ఈస్ సచ్ ఏ సీరియస్ ల్యాబ్. మరి హరీష్ రావు గారు, మరి మీరు అందరూ ఇంత ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు, మేము అద్భుతంగా ప్రాజెక్ట్ కట్టినాం, మీరు కట్టిన మీ మాటల్లో అతి అద్భుతమైన ప్రాజెక్టు పరిస్థితి ఇది, అంటే అప్పు తీసుకొచ్చి కట్టినది ఇది మేడిగడ్డ బ్యారేజ్. అన్నారం సుందిల్లా రెండిటికి క్రాక్స్, దానికి ఇప్పుడు రిపేర్స్ చేపట్టాలి. అక్కడ 2 TMC వాటర్ ఉంటే డీ వాటర్ చేయాలి. అంటే ఒకటి ఇది నిజంగా కూడా తెలంగాణలో ప్రతి పౌరుడు అలార్మ్ అయ్యే సిచ్యువేషన్, టోటలీ అడ్హాక్ డిసిషన్స్ గత ప్రభుత్వంలో. మరి అసలు నిజంగా సమీక్ష చేస్తుంటే ఎవరు నిర్ణయాలు తీసుకున్నారు? వాట్ ఈజ్ ఆన్ రికార్డ్? ఇట్ ఈస్ రియలీ అలార్మింగ్ సిచ్యువేషన్. ప్యానల్ స్పీకర్ గారు, నేను ఎందుకు ఈ విషయం ఈ సబ్జెక్ట్ మీద చెప్తున్నా అంటే ఇప్పుడు గత ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చిండ్రు.